हाय अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल आरवी मल्टी टैलेंटेड मैं चैनल लो रॉयल सीमा स्टाइल चिकन करी एला चेयालो चूपिस्तुन्नानु अंडी। मुंदुगा चिकन नी टू टाइम्स वाश चेसुकोनी तीसुकोवाली। स्टव ऑन चेसुकोनी स्टव पैन कड़ाई पेट्टुकोवाली। कड़ाई कोंचेम हीट अय्याक अंदुलोकी 2 कप्स दाका आयिल नी याड चेसुकोवाली। ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని 1 మీడియం సైజ్ ఆనియన్ ని కొద్దిగా పుదీనాను వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి। నెక్స్ట్ ఇందులోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి। స్టవ్ ఆన్ చేసుకొని पैन पेट्टुकोनी अंदुलोकि 5 टेबल स्पून दाका धनियालु वेयिंचुकोवाली। इक्कड आनियन वेगिंदि कदंडी अंदुलोकि 2 टेबल स्पून दाका अल्लम एल्लुल्ली पेस्ट वेसुकोनी पचिवासन पोयेंत विधंगा वेयिंचुकोवाली। मनं मुंदुगा वेयिंचुकुन्नाम कदंडी धनियालु अंदुलोने 1 इंच दाका दाल्चिन चेक्क 5-6 लवंगालु वेसी वेयिंचि तीसुकोवालंडि। आ वीडियो अनेदि मिस् अय्यिंदि मीरु वेयिंचि तीसुकोंडि। नेक्स्ट इंदुलोकि मनं मुंदुगा कडिगि पेट्टुकुन्न चिकन याड चेसुकोवालि। अलागे इंदुलोकि 1 टेबल स्पून दाका पसुपु रुचिकि सरिपड उप्पुनि वेसुकोनि ओकसारि मोत्तं कलुपुकोवालि। ఒక 10 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి। ధనియాల్ని గ్రైండ్ చేసుకోవాలండి। అందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఒక కట్ట కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోవాలి। అదే మిక్సింగ్ జార్ లోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ఒక 5-6 కాజులను వేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి। ఇక్కడ చికెన్ ని మధ్యలో కలుపుతూ ఉండాలండి। ఇక్కడ చికెన్ బాగా ఉడికింది కదండి, ఆయిల్ కూడా బైకి తెలింది కదా। ఇప్పుడు మనం ఇందులోకి మసాలాని యాడ్ చేసుకుందాము। త్రీ టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్, 1 మీడియం సైజ్ టమాటాని కట్ చేసి వేసుకోవాలి। అలాగే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి కాజుని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి। నెక్స్ట్ ఇందులోకి ఒక 5 టేబుల్ స్పూన్ దాకా పెరుగుని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలండి। మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల దాకా ఉడికించుకుందాము। మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి। మసాలా అంతా చికెన్ కి పట్టుకుంది కదా, ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ ని యాడ్ చేసుకుందాము। ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకోవాలండి। కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల దాకా ఉడికించుకోవాలి। పదే నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న
కొత్తిమీర ధనియాల పొడిని వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నూనె అంతా పైకి తేలింది కదండి, మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయినట్లే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.